తల్లిదండ్రులు అన్నదమ్ములందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటి, ఆలోచించి ఓటేయాలి. ఈ ఎన్నికల్లో ఓటేస్తే ఇదేదో నన్ను ఎమ్మెల్యే చేసే ఎన్నిక కాదు, ఇది మన తలరాత రాసుకునే ఎన్నిక ఇది. ఎందుకంటే మీరు ఆలోచన చేసి ఓటేయకుండా ఆగమాగమై కాంగ్రెస్ లో ఓటేస్తే మన మరణ శాసనం మనమే రాసుకున్నట్టు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్, ఏ ప్రాజెక్టు నుంచి అయితే మనకు నీళ్ళు వస్తాయో రేపు, ఏ ప్రాజెక్టు నుంచి అయితే రేపటి రోజున సిరిసిల్లలో లక్ష ఎకరాలకు నీళ్లు రావాలనో ఆ ప్రాజెక్టు కట్టొద్దు అంటున్నది కాంగ్రెస్ పార్టీ. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆయననైతే ఈ ప్రాజెక్టు కట్టద్దని చెప్పి 30 ఉత్తరాలు రాశాడు. మరి ఈరోజు ఒక దిక్కేమో ఆ ఇద్దరు దొంగలు కాంగ్రెస్ తెలుగుదేశము కలిసి వస్తున్నారు. కరెంట్ అడిగితే కాల్చి చంపినరు బషీర్బాగులో ముదికొండలో, కరెంట్ అడిగితే కాల్చి చంపిన వాళ్ళు దిక్కుందామా, అడగకుండానే 24 గంటల కరెంట్ ఇచ్చిన వాళ్ళు దిక్కుందామా, మీరే ఆలోచన చేయాలి. రైతులను 67 ఏళ్ల పాటు రా బంధుల మాదిరిగా కాల్చక తిన్నోళ్ళ దిక్కుందామా, రైతు బంధు అయి ఈరోజు మీ అందరికీ ఎకరానికి 8,000 రూపాయలు పెట్టుబడి ఇస్తున్న కేసీఆర్ దిక్కుందామా, మీరు ఆలోచన చేయాలి. ఇలా మనందరికీ కూడా తెలుసు, టీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారని మనందరికీ కూడా తెలుసు. మరి కాంగ్రెస్ లా ఇలా మాటలు అయితే ఒక 10-15 మంది చెప్తున్నారు, ఇది చేస్తాం అది చేస్తాం అల్లం బెల్లం, చాలా మంది చాలా మాటలు చెప్తున్నారు. రేపు ఎవరు ముఖ్యమంత్రి అవుతారో వాళ్ళకి ఎరికేనా, అసలు దెబ్బన తప్పిదారి. కాంగ్రెస్ తెలుగుదేశము కలిసి అధికారంలోకి వస్తే ఎవరు ముఖ్యమంత్రి, 40 మంది ఉన్నారు, ఒక్కడు కాదు ఇద్దరు కాదు. అలా 40 మంది ముఖ్యమంత్రులు చేయాలి 60 నెలల్లో అంటే నెలన్నరకొని మారవాలి. ఆ నెలన్నరకు మార్చే ముఖ్యమంత్రిని కూడా ఎక్కడ మారుస్తారు, ఎక్కడ డిసైడ్ చేస్తారు, ఢిల్లీ. ఆ ఢిల్లీ నుంచి ఒక సీల్డ్ కవరు ఒక బంద్ లిఫాఫాల ఒక పేరు పెడతారు, ఆ పేరు పెట్టి ఆ లిఫాఫాను హైదరాబాద్ పంపిస్తారు, గాంధీ భవన్కి వస్తుంది. ఆ లిఫాఫా తెరవగానే అల్లకెళ్ళి ఒక ముఖ్యమంత్రి బయటికి దుంపుతాడు, ఓ యొక్క అంత గొప్ప ముఖ్యమంత్రులు వస్తారు. మరి మీరు ఆలోచన చేయాలి, ఇంత కష్టపడి సాధించుకున్న తెలంగాణలో సీల్డ్ కవర్ సీఎం కావాలనా, తెలంగాణ మట్టిలో పుట్టిన సింహం లాంటి కేసీఆర్ కావాలనా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. అది మాత్రమే కాదు, ఇంత కష్టపడి సాధించుకున్న తెలంగాణ, కష్టపడి కట్టుకుంటున్న ప్రాజెక్టులు, మరి వీటిని రేపటి రోజున మన జుట్టు చంద్రబాబు నాయుడు చేతికి అప్పచెప్తే తెలంగాణ రైతుల నోట్లో మట్టి పడదా, దయచేసి మీరు ఆలోచన చేయాలి. గోదావరి నీళ్లు కృష్ణా నీళ్లు మన రైతులకు వస్తాయా, మీరు దయచేసి జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అందుకే నేను అన్నా తెలంగాణ రైతాంగం రేపటి రోజున తప్పిదారి కాంగ్రెస్కో తెలుగుదేశంకో ఓటేస్తే తమ మరణ శాసనం తాము రాసుకున్నట్టే అవుతుంది. మళ్ళీ కరెంటు ఉండదు, నీళ్లు రావు, కన్నీళ్లు తప్ప నీళ్లు వచ్చే పరిస్థితి మాత్రం ఉండని మాట వాస్తవం. 67 ఏళ్ళు ఎవరైతే సావగొట్టినారో మళ్ళీ వాళ్ళ చేతికే మన జుట్టించి పోసుంటే మళ్ళా ఉరికిచ్చి ఉరికిచ్చి చంపుతారు తప్ప పొరపాటును కూడా న్యాయం చేసే పరిస్థితి ఉండదు. అందుకే మిమ్మల్ని అందరినీ వేడుకునేది, మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది, మన గ్రామం కానీ పక్క గ్రామం కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానీ రాని వాళ్ళు కానీ, రాని వాళ్ళు ఉంటే సంజాయించాలి, తెలియని వాళ్ళు ఉంటే చెప్పాలి, ఇంకా కూడా కొంతమంది ఆగమాగం ఎక్కడ తిరుగుతుంటే వాళ్ళకు కూడా చెప్పాలి, సంజాయించుకోవాలి, ఒప్పించుకోవాలి. ఖచ్చితంగా ఈ ఎలక్షన్ ఏదో నేను ఒక్క ఎమ్మెల్యే అయితందుకో లేదా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితందుకో జరుగుతున్న ఎన్నిక కాదు. ఈ ఎన్నిక తెలంగాణ ముందుకు పోవాలన్నా ఎక్కకు పోవాలన్నా అనే అంశం ఇది జరుగుతున్న ఎన్నిక. తెలంగాణకు ప్రోగ్రెస్ కావాలన్నా కాంగ్రెస్ కావాలన్నా తేల్చుకునే ఎన్నిక. కాంగ్రెస్ వస్తే ప్రోగ్రెస్ అనేది సున్నా, సమస్యనే లేదు, మళ్ళా వెనకకు పోవడే తప్ప ముంగడికొచ్చే అవకాశం లేదు. అందుకే మిమ్మల్ని అందరినీ కోరేది, మళ్ళా డిసెంబర్ 7 తారీఖు అంటే ఇంకా 40 రోజులు ఉన్నది, ఈ 40 రోజుల్లో నాకు బాగా తిరిగేది ఉన్నది కాబట్టి మళ్ళా కొత్తపల్లికి నేను వస్తానో రానో నాకు తెలియదు, కానీ మరి ఈ 40 రోజులు మీరు నా కోసం ఆలోచించి నా కోసం కష్టపడితే వచ్చే 60 నెలలు మీకోసం నేను కష్టపడతా అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నా ఆలోచన నా ఆశయం నా కోరిక ఒకటే, ఖచ్చితంగా మన సిరిసిల్ల నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి గారి నియోజకవర్గానికి స్థాయిలో ఆ స్థాయిలో 1గా ఉంచాలన్న ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు. మీ అదృష్టంతో మంత్రినైనా మీ ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అయినా నా అదృష్టం కొద్దీ కేసీఆర్ గారు ఇచ్చిన అవకాశం వల్ల మంత్రినైనా, ఇంతకంటే పెద్ద పదవులు ఏం అవసరం లేదు. కానీ తప్పకుండా మీకు సేవ చేసి నేను ఇదివరకు కూడా చెప్పినాను, నాకు జన్మనిచ్చింది మా కన్న తల్లి అయితే రాజకీయంగా జన్మనిచ్చిన గడ్డ సిరిసిల్ల ఈ నియోజకవర్గంలో ఒక రుణం తప్పకుండా తీర్చుకుంటా. ఈరోజు జరిగిన దానికంటే
ఇప్పుడు చేసిన దానికంటే 4 రెట్లు ఎక్కువ అభివృద్ధి చేసి చూపెడతా అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.